స్మెల్ కానీ ఒక తీరు వస్తలేవు. అంటే ఎందుకు ఇది వస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయాడు, అందరిని తీసుకొని ప్రాజెక్ట్ దగ్గర పోతామన్నాడు. తెల్లారే నీళ్ళు ఇచ్చారు. నిన్నటి వరకు నేను నీళ్ళు ఇచ్చినాము, కట్కేసి వచ్చే నీళ్ళు. ఈరోజు ఎందుకు బంద్ అయిందంటే అడిగి పోతామన్నా తెల్లారే నీళ్ళు ఇచ్చారు. అట్లనే కాకుండా అది ఒకటి కాదు, ఇప్పుడు పెన్షన్స్ కానీ రైతు బంధు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయదారులకు ఎప్పుడైతే పని స్టార్ట్ చేసినప్పుడు విత్తనాలకు కానీ నాటేయడానికి కానీ కూళ్ళకు కానీ ఎద్దడు ఉన్నటువంటి మాట మనం బాగా గమనించాలి. దాని కొరకే వాళ్ళు ఇంజనీర్లు కోమట్లను కానీ సాహుకారులను కానీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అమౌంట్ వస్తే తప్ప